Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Naidu garu kupamlo prabhutvam meeda maa nayakudu prithi mukhyamantri Jagan Mohan Reddy garu meeda mari naa meeda chaala anuchita vyakhyalanni kuda cheyadam jarigindi. ఆయన వయసు తగినట్లు మాట్లాడడం లేదంటే నాకైతే అనుమానం వేస్తా ఉంది. అతనికి ఏం మాట్లాడుతూ ఉన్నానే ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడనే భావన నాకు కలుగుతూ ఉంది. మరి ఆరోగ్యపరమైన ఇష్యూలు ఏమన్నా అంటే వారు చూసుకొని ఆలోచించి మాట్లాడాలి తప్ప ఆ విధంగా కావాలనే కార్నర్ చేస్తూ మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. పైపెచ్చు మీటర్లు బిగిస్తే రైతుల గొంతులకు ఉరితాళ్ళు బిగించినట్లు అని చెప్పి కూడా వారు మాట్లాడారు. ఈరోజు పారదర్శకంగా రైతులు ఏ రైతు ఎంత వాడుతూ ఉన్నారని చెప్పి వారికి అందరికీ కూడా ప్రతి రైతుకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న 18 లక్షల రైతు మోటార్లకు అంతా కూడా మీటర్లు పెడితే అదేవిధంగా ఈ నెలాఖరు లోపల అన్నీ కూడా అకౌంట్లు వారి పేరు మీద అకౌంట్లు చేసి ఏదైతే ప్రభుత్వం 100% 100% సబ్సిడీ ఇస్తారో ఆ సబ్సిడీని వారి అకౌంట్లకే బదలాయించి అక్కడి నుంచి వాళ్ళు డిస్కమ్లకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. మరి ఏ రకంగా రైతుకు ఇబ్బంది ఇది నేను అడుగుతున్నాను. కేవలం రాజకీయం చేయాలా, రైతులందరినీ రెచ్చగొట్టాలా, రైతులను రెచ్చగొట్టి దీన్ని ఏదో ఒక ఇష్యూ చేస్తే రైతులందరూ కూడా నాకు మద్దతు ఇస్తారని అనుకుంటూ ఉన్నాడు. ఈరోజు రైతులు ఎవరైనా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా తేడా ఉందో అందరూ కూడా ఆలోచన చేస్తే అది ఎక్కడ నాకు ఏ రైతు కూడా ఓటు వేయడం అనే భావంతో చంద్రబాబు నాయుడు ఒకప్పుడు చంద్రబాబు అన్నాడు వ్యవసాయం దండగన్నాడు, రైతులందరినీ కూడా ఇన్సల్ట్ చేశారు, ఆయన పీరియడ్లో పెచ్చిమీరిపోయాయి ఆత్మహత్యలు. మరి ఆయన వచ్చి ఈరోజు రైతులను ఉద్ధరిస్తారు, ఈ మీటర్లు పెట్టకూడదు, మీటర్లు పెడితే మీ మెళ్ళకు ఉల్తా వేసుకున్నట్లే, మీరు ఇంట్లో కూర్చొని నిద్రపోండి, మేము మాత్రం కేసులు పెట్టించుకొని జైలుకు పోతామని కూడా మాట్లాడాడు నిన్నటి రోజు. ఇది చాలా దురదృష్టకరంగా ఉంది. రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి వారికి ఏదైనా ఒక ఇష్యూ దొరికితే దాన్ని ప్రభుత్వం మీద రుద్దడం చంద్రబాబు ఎప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఏది మాట్లాడినా కూడా ఆయన టార్గెట్ చేస్తాడు. మా జిల్లాలో అయితే నన్ను చేస్తాడు, రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి గారిని చేస్తాడు. మరి చాలా దురదృష్టకరం ఇది. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆయన భాషలో నేను మాట్లాడలేను, ఎందుకంటే అంత దరిద్రమైన లాంగ్వేజ్ నేను ఎప్పుడు కూడా వాడలేదు. అది నాకు చేత కూడా కాదని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి ఏదైనా కూడా చంద్రబాబు ఆలోచించి మాట్లాడు, లేదా నువ్వు అక్కడ కుప్పంలో ఓట్లు కావాలంటే ఓట్ల కోసం ఏం మాట్లాడుతావు మాట్లాడు, కానీ రైతుల గురించి మాట్లాడడం అనేది నువ్వు ఎక్కడ ఒక చిన్న ప్రాజెక్ట్ కట్టలేదు, 1000 ఎకరాలకు నీళ్ళు లేదు కుప్పంలో, మరి ఎన్ని ఆల్మోస్ట్ 35 ఏళ్ళు నువ్వు వాడవు, ఎమ్మెల్యేగా ఉండవు, ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసావు, ఏది కూడా కుప్పం చేయకుండా ఈరోజు కుప్పంలో రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే దయాలు భేదాలు వెళ్ళిస్తా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఐ మీన్ ట్రాకింగ్, ఎందుకంటే దోషులు పట్టుకోవాలంటే నువ్వు ఎవరితో మాట్లాడావు ఎక్కడ పోయినావు అని విషయం తెలుస్తాను చెప్తే ట్యాపింగ్ చేస్తే అది క్రైమ్ అవుతుంది. ఐ మీన్ ట్రాపింగ్ అనేది నేను చెప్పలేదు, ట్రాకింగ్ అనే చెప్పాను. ఒకవేళ స్లిప్ ఆఫ్ టంగ్లో ఏదైనా నేను మాట్లాడంటే అది తప్పే కానీ ఐ మీన్ ట్రాకింగ్ ట్రాక్ చేస్తుంటారు, ఎందుకంటే 60 మందిని అరెస్ట్ చేశారు, వాళ్ళ ఫోన్ కాల్స్ అంతా కూడా ట్రాక్ చేస్తుంటారు, ఎవరెవరు ఎవరితో మాట్లాడినారు ఏంది అని. అంతేగాని ట్యాపింగ్ అనేది క్రైమ్ అని నాకు తెలుసు, మీకు తెలుసు. అది ఏది దొరికినా కూడా చెప్తాను కదా, చిన్న విషయం దొరికితే కూడా చంద్రబాబు నాయుడు గారికి వారి కుమారుడికి ఇంకా వేరే పని లేదు. నిన్నే చెప్పాడు కలిసికట్టుగా మనం పోరాడదాం, మీకు ఎవరికి రోషం లేదు, మీరు ఇళ్లలో పనుకొని నిద్రపోండి, నేను మాత్రము పోరాడి మీ తరఫున జైలుకు పోతాను అని మాట్లాడేదే కాకుండా శ్రీలంక మాదిరి ఇక్కడ చేయాలా అని చెప్పి మాట్లాడు. శ్రీలంకకు ఇక్కడికి ఏం పోలికుంది? ఈరోజు కరోనా వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ కడుపులో కూడు
కదలకుండా ఇంట్లో కూర్చో అంటేనే ప్రతి నెల మీటర్ నొక్కే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పంపించిన సంగతి ప్రతి కుటుంబంలో కూడా గుర్తుంది. నిన్నటి రోజు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో చేస్తే ప్రతి ఒక్కరూ హారతులతో ముందుకు వచ్చి మహిళలందరూ కూడా మాకు ఇంత వస్తామంది ఇంత వస్తామంది అని చెప్పి లక్షల్లో చెప్తా ఉన్నారు అందరూ కూడా. మరి ఆ విధంగా ఉంటే ఈయన వేరే విధంగా చెప్పి ఈ మీడియాను వాడుకొని ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ప్రజలంతా కూడా ఇది గమనిస్తూ ఉన్నారని కూడా నేను తెలియజేస్తున్నాను.